తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామంలో జరిగిన భవిష్యత్ గ్యారంటీ టీడీపీ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండల నాయకులు సింహాద్రి రామకృష్ణ, దమ్మెన్ను గ్రామ నాయకులు మట్టపర్తి అచ్యుతరామన్న, వార్డు మెంబర్స్, కార్యకర్తలు, మహిళలు పాల్గొని ఇంటింటా టీడీపీ కరపత్రంలో ఉన్న ప్రతి పథకం వివరిస్తూ నల్లూరి పుష్పలత, దొమ్మేటి ఉమాదేవి, బీర విజయ, చెల్లింకి సౌభాగ్యలక్ష్మి పలువురు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ ఉండ్రాజవరం మండల నాయకులు సింహాద్రి రామకృష్ణ, నల్లూరి పుష్పలత మాట్లాడుతూ మహిళలకు కావాల్సిన డ్వాక్రా, ఇవ్వవలసిన ప్రతి పథకాన్ని టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గతంలోనే అమలు చేసి ఉన్నారని, ఇప్పుడు మరిన్ని పథకాలు జతచేసి రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా ముందుకు నడిపించడానికి మరింత కృషి చేస్తూ అహర్నిశలు కష్టపడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తపల్లి, కానూరు, నడిపల్లికోట, దమ్మెన్ను గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు ఉండ్రాజవరం మండలం దొమ్మెన్ను గ్రామంలో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి మహానాడు కార్యక్రమంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్ట్ కార్యక్రమం మహాశక్తి ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి. ఇంటింటా ఆ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి డ్వాక్రా మహిళలను, ప్రతి మహిళని కలిసి ఆ పథకాలను వివరించడం జరుగుతుందండి. అలాగే అందులో ఆ పథకాల్లో ఒకటి, ప్రతి సంవత్సరం కూడా ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఉచితమండి. అలాగే జిల్లాలో ఎక్కడ ఎక్కి దిగినా ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే బస్సు ఉచితమండి. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి కూడా 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 59 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు 1500 చొప్పున వేస్తారండి. అలాగే ప్రతి ఇంట్లో ఆడ మగ తేడా లేకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా సంవత్సరానికి 15,000 చొప్పున తల్లికి వందనం పేరుతో వేస్తారండి. అలాగే మంచినీళ్ళు కుళాయిలు కూడా ఉచితంగా ఇస్తారండి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని గుర్తింపించి బయటికి వచ్చేలాగా చేసి డ్వాక్రాలు స్థాపించిందే మన చంద్రబాబు నాయుడు గారండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రమే కాదు, పిల్లల భవిష్యత్తు, ఆడవాళ్ళు బయటకు వచ్చి మగవాళ్ళతో సమానంగా ప్రతి ఇంటికి. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మొన్న మహానాడు కార్యక్రమంలో చేపట్టినటువంటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో సూపర్ 6లో భాగంగా అందులో ఒక పథకమైనటువంటి మహాశక్తి పథకానికే ఈరోజు ఈ గ్రామంలో అవగాహన కార్యక్రమం మన నిడదవోలు నియోజకవర్గ తెలుగు మహిళలు అలాగే దమ్మెన్ను గ్రామ మహిళలతో ప్రతి ఇంటింటికి అవగాహన కార్యక్రమం నిమిత్తం ప్రతి గ్రామం ప్రతి ఇంటికి తిరిగి ఆ మహిళలకి అవగాహన కల్పించడం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలకు చంద్రబాబు గారు రేపు 2024లో ప్రభుత్వం చేపట్టిన తర్వాత చేపట్టబోయే కార్యక్రమాల్లో మహిళా శక్తిగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నారు. అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి ఎంతమంది ఉంటే అంతమంది 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకి 1500 రూపాయలు, అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకునే పిల్లలకి నెలకే సంవత్సరానికే తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇవ్వడానికి, అదేవిధంగా మహిళలు ప్రయాణం చేస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే విధంగా కూడా మహాశక్తి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే మహాశక్తే కాదు, సూపర్ 6గా మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాల్లో రైతులకు ఒకటి యువగాళం, అలాగే మన ఇంటింటికి త్రాగునీరు, బీసీ ప్రొటెక్షన్ యాక్ట్, పూర్ టు రిచ్ అనే 6 కార్యక్రమాలు తీసుకుని ఈ భవిష్యత్తు గ్యారంటీగా వెళ్ళడం జరుగుతుంది. మనం అందరం కూడా మేము అందరినీ కోరుకుంది ఒకటే, ప్రపంచమంతా నమ్మదగిన వ్యక్తి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం కూడా, మీరంతా కూడా ఈ ఆయన కూడా నమ్మి ఆయన చేయబోయే కార్యక్రమాలకి మంచి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆయన మళ్ళీ సీఎం చేసుకుని మన ఇళ్లలో కానీ
మన గ్రామంలో కానీ అభివృద్ధిని సంక్షేమాన్ని మనం సాధించుకుంటాకే అందరం కృషి చేయాలని చెప్పి ఆ వంతుగా మీ అందరం కూడా ఈరోజు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ